గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చైతే రామ్కోట్ అయితే వచ్చానమాట. మొత్తం నేను ఐవెన్ఎస్ తీసుకున్నా కదా, దాన్ని అయితే సైడ్ క్రాష్ గార్డ్స్ అండ్ పీపీఎఫ్ కూడా చేపిద్దామని అయితే వచ్చాను. సో ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది. స్క్రాచ్ గార్డ్స్ ఇవన్నీ కలిపితే ఒక 4-5 వరకు అయితే అయ్యింది. స్క్రాచ్ గార్డు, ఫ్లోర్ మ్యాటు, సీట్ కవర్ ఇవన్నీ కలిపితే అయింది. దాన్ని అంటే ఇప్పుడు ఆ మోడల్ కాకుండా ఇప్పుడు స్లైడర్ మోడల్ వస్తుంది కదా, ఆ మోడల్ అయితే తీసుకున్నా. పీపీయూ చేపిస్తున్నా అన్నమాట, 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు దీనికి. ఇది వచ్చి 5 ఇయర్స్ వారంటీగా వస్తుంది. షైనింగ్ అన్ని బాగుంటున్నాయి. ఇప్పుడు అదైతే నాకైతే 10,000 వరకు ఛార్జ్ అయితే చేశారు, అంటే నా స్కూటీ కదా. సో 10,000 వరకు అయితే దానికి ఛార్జ్ పడుతుంది. సో అన్నీ మాట్లాడుకుని అరౌండ్ ఒక రేట్ అయితే సెట్ చేసుకుందాం. ఇక ప్రజెంట్ పీపీయూ తేవాలి. ఇంకోటి ఉంది పీపీఎఫ్, ఏమో 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. ఏం పీపీయూ పీపీఎస్ ఏదో చూస్తే పేరు మర్చిపోయా. ఇదైతే 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. ఈలోపు 5 ఇయర్స్ లోపు ఏమైనా కానీ వీళ్ళైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్మెంట్ జరిగి చేపిస్తారనమాట. ఇది రామ్కోటిలో సంతోష్ గ్యారేజ్ అనమాట వీళ్ళ షాప్ పేరు. పెద్దది, చాలా పెద్దది. సో ఇక్కడికి వచ్చి అయితే మీరు కూడా చేపించుకోవచ్చు. ఆల్ బైక్స్కి అయితే ఉన్నాయి, పీపీఎఫ్ అయితే చేపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మోడిఫికేషన్స్ కూడా. చూద్దాం ఎంత టైం అయితే పడుతుందో. మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ నేను మైజీపట్నం అశోక్ నగర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇది అయినాక 1:00, 2 అట్లా. అక్కడ ఒక ఫ్రెండ్ వాళ్ళ నాయకుడు అన్నదానం అయితే ఉంది, రమ్మని పిలిచారు. సో అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ ఇది రామ్కోటలో ఇవి పూర్తి చేసేసుకుని ఇక్కడి నుంచి అయితే మళ్ళీ నేను అటు మైజీపట్నం వెళ్ళి అటు నుంచి అయితే ఇంకెంత ఇంటిగ్రేషన్ అవుతాను. ప్రజెంట్ ఎంత టైం పడుతుందో వర్క్ అయితే చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు వచ్చి టైము ఎంత అవుతుంది, టైం వచ్చి దగ్గర 12 అయితే అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు చూడాలి ఎంత టైం వరకు అయితే వర్క్ అవుతుందో. ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు, అందుకే కొంచెం షేడ్గా ఇదిగా అయితే కనిపిస్తుంది మొత్తం గ్యారేజ్లో. అయితే స్కూటీ అయితే ఇదే, పీపీఎఫ్ తీసుకొస్తాకైతే యూజ్ తీసుకొస్తాకైతే వెళ్ళారు. సో నేను గ్యారేజ్లో కూర్చున్నా వెయిటింగ్ వాళ్ళ కోసం. కొన్ని డెమో అయితే నా బైక్ని చూపించారు, కానీ అవి వెంటనే తీస్తాము. అందుకే కొన్ని ఏరియా పక్కన హంటర్ది కూడా వేస్తున్నారు, అయితే దాని మీద కూడా చూపించారు అనమాట. ఇవన్నీ లామినేషన్ పీపీఎఫ్ పీపీయూ ఇయే అనమాట. అండ్ బాగుంది. ఇప్పుడైతే నేనైతే మీకు షాప్ చూపిస్తాను ఎక్కడుందో. షాప్ అయితే ఇదే, సంతోష్ మోడల్స్ అండ్ యాక్సెసరీస్. మనకి రామ్కోటిలో జంక్షన్ కాడి నుంచి రైడ్ తీసుకోగానే ఉందన్నమాట, పెద్ద షాపే. ఇవ్వండి, షాప్ మొత్తం లోపల యాక్సెసరీస్ మనకి ఏపీజెడ్ అనేది దొరుకుతుంది. ఇక్కడ కావాలనుకుంటే రావచ్చు. బైక్ సంబంధించిన మోడిఫికేషన్ కావాల్సిన టాప్ బాక్సెస్, టాప్ ర్యాక్స్ అండ్ ఇంకా మొబైల్ వాడేసి ఏపీజెడ్ ఇంకా మనకి ఏం కావాలంటే ఇక్కడికి వచ్చేస్తే అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. ఇవంటే ఇది ఇంజన్ ఆయిల్ కానీ ఇంకా చేంజ్ ట్రైనింగ్స్ లూబ్రికేషన్ చేయడానికి కానీ అండ్ సీట్ మోడిఫికేషన్స్ కూడా ఉన్నాయి. స్క్రాచ్ కార్డ్స్ చాలా మోడల్స్ అయితే నాకు చాలా ఉన్నాయి యూస్ అయితే. బాగా అసలు మోడిఫికేషన్లు ఇక్కడ నడుస్తూనే ఉన్నాయి వీళ్ళవి. అసలు నాన్ స్టాప్గా వన్ బై అసలు గ్యాప్ అనేది లేదనమాట. ఇవన్నీ బ్యాక్లెస్తో పాటు మనకి టాప్ బ్యాక్ కావాలంటే కూడా ఉన్నాయి. ఇక్కడ 6 బ్యాగ్స్కి అయితే ఉన్నాయి, ఒక్కొక్క బై ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క చూడండి మీరు. రాయల్ ఎన్ఫీల్డ్కి ట్యాంక్ అండ్ ఆ ట్యాంక్ కవర్లు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే ట్యాంక్ కరెంట్ పోకుండా చూసారా, ఆ కవర్ అనమాట అది. అలాంటి కవర్స్ కూడా అయితే ఎల్ దగ్గర ఉన్నాయి. అండ్ స్టీల్స్ చూసారు, చాలా మోడల్స్ అయితే ఉంది రాయల్ ఎన్ఫీల్డ్కి కానీ ఏ బైక్కైనా. సైలెన్సర్ మోడిఫికేషన్ కావాలని చేయించుకోవచ్చు అన్నమాట. అన్ని రకాల చాలా సైలెన్సర్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్న యాక్సెసరీస్ అయితే ఇక్కడ పెట్టుంది, స్క్రాచ్ గార్డ్స్ ఇవన్నీ అయితే వెయిటింగ్ అనమాట. పీపీఎఫ్ అదే పీపీయూ అయిపోగానే వెంటనే ఇక ఇవన్నీ ఇన్స్టాలేషన్ చేసేయడానికి వెయిటింగ్ బండి పీపీ అవ్వగానే ఇక రాగానే ఇవన్నీ అయితే ఇన్స్టాలేషన్ చేసేస్తారనమాట. క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇక ప్రెసిడెంట్ అయితే సీట్ కవర్ అయితే ఓపెన్ చేసి సీట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సీట్ ఓపెన్ చేసి సీట్కి అయితే కవర్ వేయించుతున్నారు. సీట్ కవర్ లైట్ బ్రౌన్ కలర్ అనమాట వేయించేది. ఆ కలర్ అయితే ఈ బ్లాక్ కలర్ బైక్కి బాగా సెట్ అవుతుంది. సో అందుకని చెప్పి అయితే నేను ఆ కలర్ వేయిస్తున్నాను, అదని చూపిస్తాను అది కూడా. ఇవన్నీ ఈ కలర్ అయితే వేయిస్తున్నాను అనమాట, బైక్ సెట్ అవుతుందని చెప్పి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వేయిస్తున్నా. అండ్ ఇవ్వండి ఇక
బీపీఎఫ్ కూడా వచ్చేసి బీపీఓ కూడా వచ్చేసింది. ఇక దాన్ని వేయడానికి అయితే ఇక బండి వాష్ చేసి చేస్తున్నారు లైట్గా. ఇక వేయడానికి అయితే మొత్తం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. ఫస్ట్ దాని మీద ఏదో ప్లాస్టిక్ లేయర్ ఉంది, అదైతే తీస్తున్నారు. తీసి ఇవ్వండి బండికి ఎట్లా అడ్జస్ట్ అవుతుందో, ఎంత ఎంతంత కావాలో ముందైతే మెజర్మెంట్ తీసుకుంటున్నారు. తీసుకుని ఇక అది కట్ చేసుకుని ఇక బైక్కి అయితే అప్లై చేసేయడం అనమాట. ఇట్లా అప్లై చేస్తున్నారు. ప్రజెంట్ అయితే సోప్ వాటర్ అయితే అప్లై కొట్టుకున్నారు. కొట్టుకొని సోప్ వాటర్ అయితే అప్లై చేసుకుని సోప్ వాటర్ పైన ఈ పీపీ అనేది అయితే తీసి బైక్ అయితే ఇక అట్లా దానికి కూడా సోప్ వాటర్ అయితే అప్లై చేసి ఇవ్వండి ఇట్లాగే అనమాట. ఇక బైక్ అయితే అప్లై చేసేస్తున్నారు. సరే ఎంత అట్లా అప్లై చేస్తున్నారు అనేది. ఇక నేనైతే ఇక వెళ్ళిపోయి పైన అయితే కూర్చుంటాను. వీళ్ళు ఇక ఈ వర్క్ అంతా వీళ్ళు వర్క్ ఇది చేస్తారు, వాళ్ళు వీళ్ళు డిసబ్జ్ చేయడం ఎందుకు. నేనైతే వెళ్ళిపోయి పైన షాప్ అయితే కూర్చుంటాను. ఇక ఈ పని అయిపోయినాక ఇక బైక్కి స్క్రాచ్ కార్డ్స్ అవి ఫిక్స్ చేసుకున్నాక ఇక నేను వెళ్ళిపోవడం అనమాట. ఉంది ఇదిగోండి ఇక యాక్సిడెంట్ అయితే ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. ఈ లేడీస్ ఫస్ట్ బిగిస్తాక అయితే చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఎట్టు ఎట్లా ఉప్పు తీయాలి ఫస్ట్ అయితే వాళ్ళకి అర్థం అవ్వలేదు. అన్ని పిన్ సిస్టమ్స్ లోపల ఉంది అనమాట కొన్ని స్క్రూలు అయితే. ఇక అట్లా ఇట్లా చేసి అయితే బిగించేశారు. ఇదిగోండి ఇక అది అయిపోయింది. ఇక ఫ్రంట్ ఇదైతే బిగిస్తున్నాడు. ప్రజెంట్ అయితే బ్యాక్ది అయితే బిగించేశాడు. బ్యాక్ క్రాష్ గార్డ్ అయితే బిగించేశాడు. నేనైతే చెక్ చేస్తున్నాను అనమాట ఫుట్ రెస్ట్ తగ్గుతుందా లేదా, అయ్యండి పీపీఎఫ్ ఎట్లా ఉందని చెప్పి అయితే దాన్ని రుద్ది చూస్తున్నాను అటు ఇటు. అంటే ఫస్ట్ అయితే ఇదిగైతే కనిపిస్తుంది, అంటే అంత లుక్ కనిపిస్తలేదు. వాళ్ళని అడిగితే ఇప్పుడు కాదన్న 1 వీక్ తర్వాత వాష్ చేయించండి, అప్పుడు మీకు ఇది కనిపిస్తుంది, అప్పటి వరకు ఇట్లాగే ఉంటుంది అన్నారు. ఇక ఈలోపు ఇతను అన్నైతే ఫ్రంట్ క్రాష్ గార్డ్ అయితే బిగిచ్చేస్తున్నాడు. చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బండి పడినా కానీ ఎక్కువ రాసుకుపోదు అనమాట. దీంతో అయితే ఫ్రేమ్ సైడ్లు కూడా వస్తున్నాయి దీనికి. ప్లస్ క్వాలిటీ బాగుంది ఫ్రేమ్స్ ఇది స్క్రాచ్ గార్డ్స్ అయితే. అందుకైతే నేను అక్కడ వేయించుకోండి ఇలాంటివి వేయిద్దామని ఒకవేళ రామ్ కోటీలు దొరకపోతే ఆన్లైన్లో కొన్ని చూశాను ఇన్స్టాలో, వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టి అయినా తెప్పిద్దాం అనుకున్నాను. ఇక ఫ్రంట్ నుంచి చూస్తే మనకు లుక్ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట. అంతా పీపీవీ అయితే అయిపోయింది బైక్కి, ఫుల్ పీపీవీ చేయించేసాము. అదే బైక్ అయితే నాకు 3,000-4,000 అయిపోయేది. స్కూటీ కాబట్టి 10,000 వరకు అయితే ఛార్జ్ అయింది. అంటే బైకులకి ఎక్కువ పట్టదు కదా, స్కూటీకి పట్టినంత పీపీయు బైకులకు పట్టదు. ఒక ట్యాంక్ ఉంటుంది, సైడ్ 2 కవర్లు ఉంటాయి. దీనికి అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు వేయాల్సిందే. ఇక సైడ్ లుక్ అయితే ఇట్లా కనిపిస్తుంది మనకి. అవన్నీ అయితే చేయించేసి అయితే నేను అక్కడి నుంచి అయితే వచ్చేసా. నేను అక్కడి నుంచి మా ఫ్రెండ్ అన్నదానం ఉన్నా కదా అక్కడికి కూడా వెళ్తానన్నాను, కానీ వెళ్తాకి అవ్వలేదన్నమాట. నాకు అక్కడే 5:30 వరకు అయిపోయింది. అక్కడ నేను 5:30కి స్టార్ట్ అయ్యి మళ్ళీ అన్నదానానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి వినాయకుడు పూజ చేసుకోవాలి, సో టైం సరిపోదులే అని చెప్పి నేనైతే అటు వెళ్ళలేదు. అక్కడ 5:30కి స్టార్ట్ అవుతేనే నాకు ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అయింది. మీరు దగ్గర దగ్గర 2 అవర్స్ అయితే ట్రాఫిక్లో అనమాట, ఫుల్ ట్రాఫిక్. ఎటు తిప్పినా అటు లకడి కప్పులు కావచ్చు, మైదీపట్నం ఎటు తిప్పు అటు ట్రాఫిక్ అనమాట. బైక్ తిక్కొచ్చేసింది అంత ట్రాఫిక్ అనమాట. అసలు ఎటు 3 ట్రాఫిక్ కూడా లేదు కొన్ని చోట్ల అయితే, అసలు అట్లా జామ్ అయిపోయి ఉండిపోవడం అనమాట. మళ్ళీ చూస్తే దేనికి అని చూస్తే అసలు అక్కడ సిల్లీ సిల్లీ రీజన్లకి ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. యూటర్న్ తీసుకుంటాయి కానీ ఉన్నట్టుని స్లో అవడానికి వీటికి ఫుల్ ట్రాఫిక్ అనమాట, చాలా అంటే చాలా ట్రాఫిక్. ఇక అదనమాట ఈ మొత్తం అరౌండ్ మొత్తం ఇప్పుడు కాస్ట్ వచ్చి నాకు పీపీయూకిను స్క్రాచ్ గార్డ్స్ ఇవన్నీ కలిపి అయితే 15,000 వరకు అయితే అయింది. అవన్నీ చేయించుకుని ఇక వచ్చేసాను. అదైతే 5 ఇయర్స్ అయితే వారంటీ ఇచ్చారు పీపీయూకి. అలా దానికి ఆ గీతలు పడిపోయినా కలర్ షేడ్ పీపీయూ షేడ్ అయిపోయినా దానికి అది ఊడిపోయినా 5 ఇయర్స్ లోపు ఎన్నిసార్లు వెళ్ళినా అదే ఎన్నిసార్లు వెళ్ళినా వేస్తారనమాట మనకైతే వారంటీ ఆ గ్యారంటీలో. వాళ్ళు స్లిప్ ఇచ్చారు. ఇక ఆ స్లిప్ జాగ్రత్తగా పెట్టుకుని ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తే సాల్వ్ అవుద్ది, అదే రీప్లేస్మెంట్ అవుద్ది. ఇక అదనమాట వీడియో అయితే మొత్తం స్క్రాచ్ కార్డ్స్ ఎన్ని అయితే ఎట్లా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఇక అది మీకు వీడియో అయితే నేను నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.